విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో కొండ మీద గల ఆలయంలో శ్రీరాముని విగ్రహం దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నిందితులను పట్టుకునేంత వరకు శ్రీరామదీక్ష కొనసాగుతుందని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తెలిపారు. రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఆలయ అధికారులు ప్రభుత్వం విఫలమైందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేయాలని, వెంటనే దుండగులను పట్టుకోవాలని నినాదాలు చేశారు. దుండగులను పట్టుకునేంత వరకు బీజేపీ శ్రేణుల శ్రీరామదీక్ష కొనసాగుతుందని అన్నారు. జనసేన పార్టీ రామదీక్షకు మద్దతుగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు ఎన్ఈఆర్ బగ్గాం రాజేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో దుర్దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే ఓ పక్క భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఏదైతే కలగన్నారో ఆ కలలకి సాకారం చేస్తూ నరేంద్ర మోడీ గారు అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏంటో చూడండి. అనేక హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులకి ఎవరు చేస్తున్నారు అని చెప్పి కనుక్కోండి అని చెప్పి మేము ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం జరిగింది. అయితే ఇప్పటి వరకు చేస్తున్న దాడులన్నీ కూడా వాళ్ళు కేవలం ఎవరో మతిస్థిమితం లేని వాళ్ళు దాడులు చేశారు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు తప్ప దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్టు ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు. కనీసం ఈ రామతీర్థ పుణ్యక్షేత్రం అనేది అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రం, దాదాపుగా 400 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ ఈవో ఉన్నారు. ఇప్పటి వరకు మేము సాయంత్రం ఇక్కడికి రావటం జరిగింది, 3 గంటలకు ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు సమయం దాదాపు 7 కావస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి దుండగుల్ని పట్టుకున్నారా, ఏం చేశారు, ఏంటి అనేది ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా మాకు రాలేదు. మొత్తం కొండల మధ్యలో ఇంత చలిలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ కూర్చొని మేము రామదీక్ష చేయటం జరుగుతూ ఉంది. శ్రీరాముడి తలని ఎవరైతే ఆ శిరస్సుని ఖండించారో అత్యంత దారుణమైన హేయమైన చర్య ఇది. ఆ దుండగుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఇది కేవలం ఒక్క సంఘటన కాదు, ఇలాంటి ఎన్నో సంఘటనలను చూసి విసిగి వేసారి మేము ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి హిందూ బంధువులందరూ కూడా, అలాగే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీనికి మద్దతునివ్వాలని చెప్పి మీ అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటున్నాం. దయచేసి ఈ దీక్షకి, మేము చేస్తున్న ఈ రామ దీక్షకి మద్దతునివ్వండి.